ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇటీవల వర్ష షాకులు తగులుతా ఉన్నాయి. రిజల్ట్కు ముందే అతను ఎత్తిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. అయితే ఇప్పుడు లండన్ పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకి లండన్ నుంచి గన్నవరం విమానాశ్రయంలో దిగడం జరిగింది. అయితే దిగి దిగగానే జగన్ ఎత్తిన పిడుగు లాంటి వార్త పడింది. అసలు ఇంతకీ జగన్ కథ భారీ పిడుగు లాంటి వార్త ఏంటి, ఏం జరిగింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి ఎంత నికృష్ట వ్యక్తో మనందరికీ తెలుసు, ఎంత శాడిస్టో మనందరికీ తెలుసు, ఎంత సైకోనో మనందరికీ తెలుసు. ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఒక కులం మీద, అదేవిధంగా ఒక ప్రాంతం మీద, ఒక పార్టీ మీద ఎంతగా పగబట్టాడో మనందరికీ తెలుసు. పని పాట లేకుండా ఆ కులం మీద పడేటటువంటి దౌర్భాగ్యుడు బహుశా చరిత్ర మొత్తంలో కూడా ఇటువంటి వ్యక్తి అయి ఉంటాడు. అయితే ఈ నికృష్టపు వ్యక్తి ఇవాళ ఎన్నికల్లో ఓడిపోతున్నాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది, సొంత పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది. బెట్టింగ్కి రావడానికి కూడా ఎవడు ముందుకు రావట్లా, తను చెప్పిన మాట వినటానికి కూడా ఎవడు సిద్ధంగా లేడు. అయినా ఇంకా కొంతమంది తన బానిసలు ఉన్నారు వ్యవస్థలో. ఈ బానిసలను అడ్డం పెట్టుకొని ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారిని కేవలం అతని కమ్మ సామాజిక వర్గం అనేటువంటి ఉద్దేశంతో ఇతను అధికారంలోకి రాగానే అతన్ని సస్పెండ్ చేసి ఇతని చేతులు లేని అధికారాలను కూడా వాడుకుంటూ అతని మీద పదే పదే సస్పెన్షన్లు చేస్తూ అతన్ని పోస్టింగ్కు దూరంగా పెడితే క్యాట్ తీర్పిచ్చినా కోర్టు తీర్పిచ్చినా సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ శాడిజం చూపిస్తూ వచ్చాడు. అయితే జగన్మోహన్ రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి అంటాడు దేవుని రాత విధి రాత అది ఇదని చెప్పి. ఆ విధంగానే ఏబి వెంకటేశ్వరరావు గారు ఈరోజే రిటైర్ అయిపోతున్నారు. May 31 ఆయన రిటైర్మెంట్. అయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఆ దేవుడు ఏబి వెంకటేశ్వరరావు గారి వైపు ఉన్నాడు. అందుకే నిన్నే మళ్ళీ హైకోర్టు కూడా క్యాట్ తీర్పుని సమర్థిస్తూ ప్రభుత్వం యొక్క అప్పీల్ని కొట్టివేస్తూ డిక్కీ మూసుకొని ఏబి వెంకటేశ్వరరావు పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పింది. అంటే ఈరోజు సాయంత్రానికి రిటైర్ అవబోతున్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారికి ఈరోజే పోస్టింగ్ ఇచ్చి, పోస్టింగ్లో ఆయన ఏదైతే కాకి డ్రెస్ వేసుకొని రిటైర్ అవ్వాలనుకున్నాడో ఆయన కోరుకున్న కోరిక జరిగే విధంగా దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు 5 సంవత్సరాలుగా చేసినటువంటి ప్లాన్లు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఐపీఎస్ అధికారి చేతిలో ఓడిపోయి ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావు, లండన్ నుంచి వచ్చిరాగానే మళ్ళీ ఇప్పుడు పిచ్చి కోసం కొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నావు లండన్లో, నీ యొక్క సైకోయిజం తగ్గడం కోసం కొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నావు లండన్లో, బట్ వచ్చిరాగానే మళ్ళీ నీకు పిచ్చి రేగేటువంటి విషయం, నువ్వు సైకోయిజంతో ప్రవర్తించేటువంటి విషయం, మళ్ళీ నువ్వు తాడిపల్లి కొంపలో వచ్చిరాగానే టీవీ పగల కొట్టేటువంటి విషయం ఇవాళ నీకు రాగానే జరిగిపోయింది. నీకు ఇష్టం లేనటువంటి వ్యక్తి, నీకు ఇష్టం లేనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు నువ్వు ఏదో పీకాను అని ఊహించుకున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశంలో కోర్టు తీర్పు అతనికి అనుకూలంగా నీకు వ్యతిరేకంగా, పైగా నీకు ఇష్టం లేకుండా నీ కుల జాగిలంగా పనిచేసినటువంటి జవహర్ రెడ్డి అతని పోస్టింగ్ను మళ్ళీ కూడా ఆపడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ జవహర్ రెడ్డి మళ్ళీ అతనికి పోస్టింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి, ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరికొన్ని నిమిషాల్లో ఏబి వెంకటేశ్వరరావు గారు సర్వీసులోకి రాబోతా ఉన్నాడు, ఆయన కాకి షర్టు వేసుకోబోతున్నాడు, ఆ తర్వాత మరికొద్ది గంటల్లో ఆయన రిటైర్ అవ్వబోతున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిని ఎదిరించి, జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోని ఫ్యాక్షనిస్ట్ను ఎదిరించి 5 సంవత్సరాలు పోరాటం చేసి నిజాయితీకి నిలువెత్తు నిదర్శంగా నిలుస్తూ నువ్వు 5 సంవత్సరాలు అతని మీద ఏమి నిరూపించలేకపోయావు, అతన్ని ఏమి పేకలేకపోయావు, 5 సంవత్సరాలు నీ మీద ఒక వ్యక్తిగా పోరాటం చేసి విజయం సాధించి తాను అనుకున్న విధంగా చేసుకుంటున్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారిది ఏం పీకటానికి నువ్వు పనికి వస్తావు, నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకి రేపొద్దున్న నుంచి June 4 అతన్ని తుత్తర తీరుస్తాడు, దానికి నువ్వేం సమాధానం చెప్తావు, నీ తప్పుడు పనులకు సహకరించినటువంటి అనేక మంది వ్యవస్థలో దౌర్భాగ్యులను కూడా ఏబి వెంకటేశ్వరరావు పట్టుకుంటే మీరు ఏం పేక్ కలుగుతారు అని నేను అడుగుతా ఉన్నా. నెక్స్ట్ ప్రభుత్వం అతనికి సరే రిటైర్ అవ్వచ్చు, కానీ ఇంకో రకంగా అతని సేవలు వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తే, అతని చేతిలో అధికారం వస్తే మీ అందరి తుత్తర తీరుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిడ్ చెప్పాడు కదా అని తప్పుడు పనులు చేశారు కదా, ఇప్పుడు వాళ్ళ భయం అదే. ఇప్పుడు సిఎస్ కానీ వ్యవస్థలో ఉన్నటువంటి మరికొంతమంది కానీ, మరి నాయన రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేటట్టు ఉంది, ఆ ఏబి వెంకటేశ్వరరావు డైరెక్ట్గా పోస్టింగ్లు లేకపోయినా ఇంకేదన్నా పోస్టులో ఉన్నా కూడా మనల్ని టార్గెట్ చేస్తే మనం ఏం పేకాలి, ఏం పేకలేము. ఈ జగన్మోహన్ రెడ్డిని డెకాయిట్ను నమ్ముకుంటే, ఓడిపోయేటువంటి దౌర్భాగ్యుడిని నమ్ముకుంటే ఇక మనం ఇబ్బంది పడతామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి జగన్ అప్పటికీ వద్దని చెప్పి ఫోన్ చేసి, అదేవిధంగా సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్తల రామకృష్ణ రెడ్డి అనేటువంటి సాక్షి జీతగాడు కూడా డెకాయిట్ కూడా ఏ పోస్టింగ్ ఇవ్వద్దని చెప్పినప్పటికీ మీదేం మహీంద్రా స్వామి కరెక్ట్గా ఇంకో 4 రోజుల్లో వాళ్ళ అధికారంలోకి వస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళు కనుక ఏపీకి సహకారం అందిస్తే అతను మా తుత్తర తీరిస్తే మీదేమైంది జగన్మోహన్ రెడ్డి పారిపోతాడు, సజ్జలు కూడా పారిపోతాడు,
ఎందుకంటే ఈ డెకాయిట్లు చేసినటువంటి తప్పుడు పనులు మామిడి పనులు కాదు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా పారిపోతారు. మరి వీళ్ళు తప్పుడు పనులకు సహకరించిన వాళ్ళు బతుకులు ఏమవుతాయి, కుక్కలు చెప్పిన విస్తారవుతాయి. ఈ టెన్షన్తోనే ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇవాళ పోస్టింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి, ఆయన తిరిగి విధుల్లో చేరేటువంటి పరిస్థితి, అధికారికంగా ఆయన విధుల్లో ఉంటూనే ఆయన రిటైర్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి, ఆయన కోరుకున్నది జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి దిగి దిగ్గానే ఈ దుర్వార్త వినడంతో మళ్ళీ పిచ్చెక్కేటువంటి అవకాశం ఉంది. మరోసారి ట్రీట్మెంట్ కోసం లండన్ పోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. బట్ జూన్ 4 తర్వాత ఎలా ఎగో అతను ఖాళీయే కాబట్టి, అంటే ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న పీకాడంటే అది కూడా ఏం లేదు, అది వేరే విషయం. బట్ ఖాళీ అంటే ఖాళీయే కాదు, ఖచ్చితంగా అతను చేసినటువంటి తప్పుడు పనుల్లో దొరికిపోయి జైలుకు పోతాననేటువంటి టెన్షన్తో భయంతో ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ మరోసారి లండన్ పారిపోతాడు. పారిపోతాడు కాబట్టి మరోసారి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇక వ్యాధి నయమయ్యేటువంటి అవకాశం లేదని తెలిసింది. ఓడిపోయిన తర్వాత అతను జీవితం అంతా జైల్లో ఉండాల్సిందే ఎప్పటికైనా.